హైదరాబాద్లో వందల సంఖ్యలో భూ కబ్జాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ సర్కారు తీవ్ర కసరత్తు చేస్తుంది. దీంతో హైదరాబాద్లో యాక్షన్ ప్లాన్ కోసం హైడ్రా ఏర్పాటైంది. భూ ఆక్రమణలు అవ్వడం, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు, చెరువుల పునరుద్ధరణ వంటి చర్యలు తీసుకోనున్నారు. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిపితే కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్లో హైడ్రా ఆపరేషన్పై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ సిటీ మొత్తంలో దాదాపుగా 185 చెరువులున్నాయని ప్రభుత్వం గుర్తించింది. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో భూ కబ్జాలకు గురైన వాటిపై హైడ్రా దృష్టి పెట్టింది. హైడ్రా ఆపరేషన్ మొదలైందని, మొత్తం 3 ఫేజ్లలో ఆపరేషన్ జరగనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ప్రధాన లక్ష్యం భవిష్యత్తులో కబ్జాలు చేయాలంటే భయం ఉండేలా చూడడమే అంటున్నారు రంగనాథ్. హైడ్రా పరిధి చుట్టుపక్కల మొత్తంగా 400 చెరువులున్నాయన్నారు కమిషనర్. చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా హైడ్రా చూడబోతోందన్నారు. హైడ్రా మొదటి ప్రాధాన్యత చెరువుల రక్షణ, ఆక్రమణలు జరగకుండా చూడడమే అన్నారు. హైదరాబాద్లో చాలా చెరువులు ఆక్రమణలు జరిగాయని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆపకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని, 3,000 ఉద్యోగులు, 2,050 స్క్వేర్ కిలోమీటర్ల వరకు హైడ్రా విస్తరించనున్నట్లు రంగనాథ్ తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏసీపీ ర్యాంక్ అధికారితో పీఎస్ నడుస్తుందన్నారు. ఇప్పటి వరకు హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని, దశల వారీగా చర్యలు చేపడతామన్నారు. సో ఈ చెరువులు ఇవన్నీ కూడా మనకి దీంట్లో బేసికల్ గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము, లేఅవుట్స్ లో ఓపెన్ స్పేసెస్ ని సెక్యూర్ చేయటం, నాలాస్ కూడా సెక్యూర్ చేయటం, ఇవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉంటుంది. సో బేసికల్ గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. హైడ్రా ఆపరేషన్ 3 దశల్లో జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఫేజ్ 1లో భవిష్యత్తులో ఆక్రమణలు ఆపడం, ఫేజ్ 2లో ఆక్రమణలు జరిగిన వాటిపై చర్యలు తీసుకోవడం, ఫేజ్ 3లో చెరువుల పునరుద్ధరణ చేయడం, లేక్ టు లేక్ లైన్ లింక్ చేయడం అనేది తమ ప్రాధాన్యత అని తెలిపారు. ఇక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భూములు కొనద్దని, కొత్త నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వచ్చే నెలలో డిజాస్టర్ మేనేజ్మెంట్పై వర్క్షాప్ నిర్వహిస్తామని రంగనాథ్ తెలిపారు. రియల్టర్లు ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కడితే కఠిన చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన తెలిపారు. బఫర్, ఎఫ్టీఎల్ అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై కూడా చట్ట ప్రకారం చర్యలుంటాయని రంగనాథ్ తెలిపారు. ఆ అంశంలో కూడా కార్యాచరణ మొదలైందన్నారు. ఎఫ్టీఎల్లో వచ్చిన లేఅవుట్ అనుమతి రద్దు చేయాలని ఇప్పటికే కోరినట్లు రంగనాథ్ తెలిపారు. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్ లో అంటే లైక్ ఎఫ్టీఎల్ ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది, వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాంట్లో అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అన్ఆథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసాము. హుస్సేన్ సాగర్ నుంచి సరూర్ నగర్ చెరువు వరకు ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలో సర్వే రిపోర్ట్లను బేరీజ్ చేసుకుని హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. నేషనల్ రిపోర్ట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో 57 చెరువుల వద్ద 1979 చెరువులున్న పరిస్థితి, 2023లో ఆక్రమణలకు గురైన శాతాన్ని తెలియజేస్తూ లెక్కలను విడుదల చేసింది. 1979 గూగుల్ మ్యాప్, 2023లో యాప్ మ్యాప్ను విడుదల చేసి ఎంతమేరకు ఇంక్రోచ్మెంట్ జరిగిందని శాతం వారీగా చెప్పింది. 1979 నుంచి 2023 మధ్యలో హుస్సేన్ సాగర్ 21% గురైనట్లు ఎన్ఆర్ఎస్సీ సర్వే ద్వారా తెలిసినట్లు రంగనాథ్ తెలిపారు. సరూర్ నగర్ 56%, మీరాలం చెరువు 32%, ఆర్కేపురం చెరువు 71%, సఫీల్గూడ 65%, మిరియాలగూడ 90%, ఫీర్జాదిగూడ 73%, నల్లచెరువు 90%, దమ్మాయిగూడ 64%, నాగారం చెరువు 45%, రాంపల్లి 28%, నాగోలు 41%, బండ్లగూడ 83%, సాయినగర్ బాలాపూర్ 60%, తుమ్మలకుంట 100%, బతుకమ్మకుంట 100%, గుర్రం చెరువు 85% గురైనట్లు ఈ సర్వే ద్వారా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు కొన్ని చెరువులు 80%, కొన్ని చెరువులు 60% సింక్ అయినట్లు ప్రకటించారు. హైడ్రా ఏర్పాటు జరిగి 4 రోజులవుతోంది. ప్రతిరోజు హైడ్రాకు 50 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ 4 రోజుల్లో దాదాపుగా 2,000 వరకు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.
హైడ్రా ఫస్ట్ టార్గెట్ చెరువులలో కబ్జాలకు గురైన కట్టడాలను కూల్చడం, చెరువులను గొలుసుకట్టు చెరువుల్లాగా మార్చడం, చెరువులను 1979కి ముందు ఉన్నట్లుగా పునరుద్ధరణ చేయడం అనే ప్రాముఖ్యతతో యాక్షన్ ప్లాన్ మొదలైంది. చెరువుల ఆక్రమణలు, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలకు రాజకీయంగా లోకల్లో బలమైన వ్యక్తులే ఉన్నారని, చెరువులో అక్రమ కట్టడాలు, ఎన్ కన్వెన్షన్ లాంటి సెంటర్ ఉన్నా ఎమ్మెల్యే అయినా లీడర్ అయినా అక్రమంగా కడితే చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ ఒకవైపు జరుగుతుంటే మరొకవైపు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో లేఅవుట్లు, భారీ వెంచర్ల నిర్మాణాలు జరిగాయి. భవిష్యత్తులో అంటే సెకండ్ ఫేజ్లో లేఅవుట్లో వెంచర్లపై కార్యాచరణ రూపొందించిన తరువాత అక్కడ నివాసముంటున్న వారికి నోటీసులు పంపించి కూల్చివేతల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని, అక్రమంగా బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరిగితే ఖచ్చితంగా ఏదో ఒకరోజు వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రేటర్ సిటీలో ముఖ్యంగా కొన్ని చెరువుల దగ్గరలో జరిగిన నిర్మాణాలలో ఆకాశానంటే నిర్మాణాలు సైతం ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశంపై కూడా భవిష్యత్తులో ప్రణాళికలు చేయబోతున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. చెరువుల సమీపంలో నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని, కానీ అలాంటి ఒకటి అనుమతి ఉందని కూడా ప్రజలు మర్చిపోయినట్లు తెలిపారు. ఇరిగేషన్ ఎన్ఓసీ తీసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా ఆపరేషన్ చేసే క్రమంలో బెదిరింపు కాల్స్ వచ్చినా కూల్చివేతలు ఆగవన్నారు. తప్పులు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక హైడ్రాను 3 జోన్స్గా విభజించి కార్యాచరణ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తామని హైడ్రా ప్రకటించింది. త్వరలోనే హైడ్రా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో తీసుకోబోయే చర్యల గురించి హైడ్రా చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశముంటుంది. అదేవిధంగా హైడ్రా ఆపరేషన్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో కూల్చివేతలపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.